పునర్జన్మ ఎప్పుడూ మనకు అర్థం కాని అద్భుతమైన ఆసక్తికరమైన విషయం. హిందూ మతంతో పాటు ప్రపంచంలోని మతాలన్నీ అంగీకరించే విషయం ఏదైనా ఉందంటే అది బహుశా చనిపోయిన వారు తిరిగి జన్మించడమే. అన్ని మతాల కంటే కాసింత విప్లవాత్మకమైన బుద్ధిజం కూడా పునర్జన్మను నమ్ముతోంది. మరణం తర్వాత జీవితం, పునర్జన్మ గురించి ఈజిప్టియన్స్ లో చాలా దృఢమైన నమ్మకం ఉంది. మరణం తర్వాత మనకు లైఫ్ ఉంటుందా? హిందూ పురాణాల ప్రకారం పునర్జన్మకు పెద్ద ఉదాహరణ విష్ణువు. ఈ భూమి మీద పాపం పనిపట్టాల్సిన ప్రతిసారి 10 అవతారాలెత్తిన విషయం తెలిసిందే. అలాగే చాలా మంది దేవతలు కూడా పునర్జన్మ పొందినట్టు మనం చాలా కథలు చూసాం. అయితే ఈ పునర్జన్మ గురించి చాలా మందిలో అపనమ్మకం కూడా ఉంది. ఇప్పటి వరకు సైంటిఫిక్ గా రుజువు లేదు కాబట్టి అది సాధ్యం కాదన్న భావం కూడా ఉంది. అయితే నమ్మేవారి కోణం నుంచి చూస్తే పునర్జన్మ గురించి కొన్ని ఆసక్తికర, ఆశ్చర్యకర, అద్భుతమైన వాస్తవాలు ఉన్నాయి. 1. హిందూ మతస్థులు నమ్మకం ప్రకారం ఆత్మనాశనం కాదు, శరీరానికే మరణం. ఆత్మ బతికే ఉంటుంది. మనం బట్టలు మార్చుకున్నట్టు ఆత్మ కూడా శరీరాన్ని మార్చుకుంటుందట. 2. కర్మను బట్టి ఆత్మ ప్రవేశం ఉంటుంది. ఆత్మ వెళ్లే కొత్త శరీరం అనేది ఆ వ్యక్తి పూర్వ జన్మలోని కర్మను లేదా చేసిన మంచి చెడు పనులపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి మంచి పనులు చేసి మంచి కర్మ పొంది ఉంటే ఆత్మ మళ్లీ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక వ్యక్తి చెడు పనులు చేసి చెడు కర్మను పొంది ఉంటే అతని పునర్జన్మ దానికి ఫలితంగా అనుభవించాల్సి ఉంటుంది. 3. చాలా వరకు మనుషులు పునర్జన్మ మనిషి రూపంలోనే జన్మిస్తారు, కానీ కర్మను బట్టి కొన్నిసార్లు జంతువుగా కూడా జన్మించే అవకాశముంది. 4. ఆత్మ దెయ్యంగా మారుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి చాలా తీరని కోరికలతో హఠాత్తుగా చనిపోయి ఉంటే అతను లేదా ఆమె దెయ్యం అవుతారు. తనకు అనుకూలమైన పరిస్థితులు వచ్చిన తర్వాతే పునర్జన్మ పొందుతారు. 5. హిందువులు మనిషి శరీరాన్ని మాత్రమే నిర్వీర్యం చేయడం వెనక కూడా కారణముంది. మరణం తర్వాత అతనికి జన్మ గురించి ఏమీ గుర్తుండకూడదని దేహాన్ని కాల్చడం లేదా పూడ్చడం ద్వారా అంత్యక్రియలు నిర్వహిస్తారు. దీనివల్ల ఆత్మ మళ్లీ ఈ మెమొరీస్ కోసం వెతుక్కోకుండా మరో జన్మ పొందడానికి ఇలా చేస్తారు. 6. ఇక 7 జన్మల విషయానికొస్తే ప్రతి మనిషి 7 సార్లు ఇలా పునర్జన్మించడానికి అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు చేసిన మంచి చెడు పనులను బట్టి వాళ్ల తర్వాత జన్మ అనగా మనిషి లేదా జంతువు ఆధారపడి ఉంటుంది. 7. మరో ఆసక్తికర విషయం ఏంటంటే చనిపోయిన వెంటనే ఆత్మ మరో శరీరంలోకి ప్రవేశించదు. కొన్నేళ్లు తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత కొత్త శరీరంలోకి ప్రవేశించి పునర్జన్మ పొందుతుంది. 8. ప్రతి ఒక్కరికి కథ జన్మ గురించి గుర్తు ఉంటుంది, కానీ కొంతమందికి మాత్రమే పూర్వజన్మ గురించి గుర్తు చేసుకునే సామర్థ్యం ఉంటుంది. అంటే మన పూర్వ జన్మల గురించి మన అన్కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయ్యి ఉంటాయన్నమాట. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.